తేదేప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుళార్థక సాగర్ ప్రాజెక్ట్ సుమారు 56 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ ను పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడు జగన్ రెడ్డి. 900 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం డ్యామ్ లో నీళ్లు ఎత్తిపోస్తారంట. ఏం జరుగుతుంది పోలవరం డ్యామ్ లో? పోలవరం పునాదులు కూడా లెగలేదు అని అబద్ధపు ప్రచారం చేసి ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నావు. ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చున్నావు. ఇంత చేతగానే ప్రభుత్వమా, ఇంత చేతగానే ముఖ్యమంత్రి అని ప్రజలు అడుగుతున్నారు. పోలవరం నిర్వాసితులకు 10 లక్షలు అన్నావు, ఇచ్చావా? 18,622 కుటుంబాలకు పునరావాసం కల్పించారా? వాళ్ళకి ఇవ్వాల్సిన 3,000 కోట్లు ఇచ్చారా? పేదవాళ్ళంటే అంత తలుసా అని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకడే కాంట్రాక్టర్ -26 వేస్తాడు, ఇద్దరు కాంట్రాక్టర్లు పోటీ పడి -2 వేస్తారు. జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామా రాష్ట్రం మొత్తం ఇదే జరిగింది. వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ తొత్తులకి, వాళ్ళ మంత్రులు బహుమంత్రులకి, మంత్రులు ఎమ్మెల్యేలు అనుచరులకి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కావచ్చు ఏదైనా రివర్స్ టెండరింగ్ డ్రామా ఇదే డ్రామాలు ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఆటలు ఆడుకున్నారు. ఇవి చారిత్రాత్మక తప్పిదాలు. 151 సీట్ల అహంకారంతో కేంద్ర జలవనరుల శాఖ చెప్పిన, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పిన, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ చెప్పిన వినపడకుండా, మూర్ఖంగా వినకుండా రివర్సెంటరింగ్ డ్రామా ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు. నువ్వు కొట్టినట్టున్నా నేను ఏడ్చినట్టున్నా, నువ్వు తిట్టినట్టున్నాలి నేను అన్నట్టున్నాను. మా నాయకుడు అంటేనే ఓ మాట, అడుగు బందులో ఒకరు ఎన్ని తిట్లు తిట్టాలో తిట్టారు. మరి పక్క రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీ నోళ్ళు ఎందుకు పెరగదురా? ఈ వాస్తవాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు పక్క రాష్ట్రానికి మా మంత్రులు సెక్రటరీ సమక్షంలో ఢిల్లీలో సంతకాలే. ఇవాళ కృష్ణాజిల్లాలో సగం మాయని వాళ్ళు మాట్లాడుతుంటే నోరు లేదా? మంత్రులు మాట్లాడదా? మమ్మల్ని కూతురు తిట్టాలి, కూతురు నోళ్ళు ఉన్నాయి. ఈ దద్దమ్మలకి మమ్మల్ని తిట్టడానికి నోళ్ళు ఉన్నాయి. ధాన్యం రేటు ఇప్పటానికి నోరు లేదు, ధాన్యం డబ్బులు ఇవ్వడానికి నోరు లేదు, కూతురు కట్టడానికి నోరు. కాబట్టి నేను డిమాండ్ చేసేది, ఇది రాష్ట్ర రైతాంగ హక్కులకు సంబంధించింది. పక్క రాష్ట్ర క్యాబినెట్ కృష్ణానది మీద బ్యారేజీలు పెడతాం, లిఫ్టులు పెడతాం, కొత్త లిఫ్టులు పెడతాం, పులిచింత దగ్గర కాలంలోకి వెళ్తాం అని వాళ్ళు మొత్తం అక్కడ డిపిఆర్లు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ క్యాబినెట్ తీర్మానాలు జరిగాయి. ఎందుకు మాట్లాడకపోతున్నాం? ఎందుకు నోరు తెరవలేకపోతున్నాడు ముఖ్యమంత్రి? కాబట్టి మీ సఖ్యత మీటింగ్లో, మీ లంచ్ మీటింగ్లో, మీ ప్రగతి భవన మీటింగ్లో ఆ ఎజెండా కాపీలన్నీ కూడా ప్రజల ముందు పెట్టండి. నెల్లూరు బ్యారేజ్ అయిందా? సంగం బ్యారేజ్ అయిందా? ఆవు టనల్ అయిందా? ఏ ప్రాజెక్ట్ అక్కడ వెలుగొండ టనల్ 1 చెప్పేసావు చేస్తున్నానని అయిందా? టనల్ 2 అయిందా? అంటే నువ్వు నిర్దేశించుకున్న ప్రయారిటీ ప్రాజెక్టులు నా 62 ప్రాజెక్టుల్లో ఎందుకు క్యాన్సిల్ చేసావా? 62 ప్రాజెక్టుల్లో 23 ప్రాజెక్టులు అయిపోయాయి. 300 దగ్గర ప్రకాశం బ్యారేజ్ని
120 సార్లు నింపితే ఎన్ని నీళ్లు వస్తాయో అన్ని నీళ్లు గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ ఎత్తిపోస్తే పట్టేసేమ పంపులు పిక్తా ఉన్నారు ఈ దత్తం మేము అధికారంలో రాగానే పట్టుసేమ పంపులు పీకేస్తాం పట్టేసేమ దండగా అన్న దద్దమ్మలో ఇవాళ పట్టిసేమ పత్రం పోలవరం డ్యాంలో ఇంకో పోలవరం లిట్టు పెడుతున్నారు అంటే వీళ్ళ మాటలకి చేతలకి ఏ విధంగా ఉందో పరిస్థితి 5 కోట్ల ప్రజలు అర్థం చేసుకోండి